రోజులుగా కూడా మరి పెద్ద ఎత్తున మరి విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు అన్నటువంటివి చాలా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భం మనం చూసాం. మరి గౌరవనీయులు పెద్దలు టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి 4 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటూ ఈ పీఠంలోనే బస చేస్తూ యాగంలో పాల్గొనడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇవాళ ఆఖరి రోజు అయినటువంటి రోజు మరి పూర్ణాహుతి సమయానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సుమారుగా 10:30 కల్లా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణానికి చేరుకోవడం, ఇక్కడ సుమారుగా 3 గంటల సేపు ఇక్కడే పీఠంలోనే గడిపేటువంటి సమాచారం అయితే ఉంది. పెద్ద ఎత్తున మరి మేము కూడా ఇవాళ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి మేము కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి రావడం ఇది 2వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. దీంతో కూడా ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి పంచగ్రామాల భూ సమస్య మీద కూడా ఆయన ఏమైనా మాట్లాడతారా అన్నటువంటి దాని మీద కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమైనప్పటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాక నిజంగా పెందుర్తి నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకుముందంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని అందరూ కూడా ఎప్పుడో ముఖ్యమంత్రి అనే సీఎం అనేటువంటి వాళ్ళు తక్కువ, అందరూ కూడా జగనన్న అని అభిమానంగా పిలుచుకునేటువంటి ఈ వాతావరణమే అందరు కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ జగనన్న అని పిలుచుకునేటువంటి అంత అభిమాన నాయకుడు వాళ్ళు వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఘనంగా స్వాగతం పలకాలి ఆయన చూడాలి అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.